రాదు అని యువకుడు రాజు ఒక మంచి ఫిలింని తీయడం జరిగింది. ఆయన ఆ హీరోగా ఉంటూ మంచి అంటే ఫ్యామిలీకి సంబంధించినది, అంటే ఒక కుటుంబంలో బాగా ఉన్నప్పుడు సడన్గా ఏదైనా అయితే ఏ విధంగా బాధలు ఉంటాయనేది దాని మీద, అంటే చిన్నపిల్లవాడు బాగా నడుస్తూ ఉంటుంది, కుటుంబం అంతా బాగుంటుంది. ఆ కుటుంబంలో విషాదం సడన్గా విషాదం వచ్చినప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది ఆ కుటుంబం, అంటే ఆ ఫ్యామిలీ, వాళ్ళ నాయన కానీ వాళ్ళ అమ్మ కానీ ఏ విధంగా బాధపడాల్సి వస్తుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా సినిమాలు ఇంతవరకు ఎన్నో రకాల సినిమాలు చూసాం, అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద యాక్టర్లతో చేసిండే సినిమాలు చూసాం. ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలు ఈ ఫిలిం ఇండస్ట్రీస్లో ఉంటూ వాళ్ళు ఒక హైలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా చిన్న ఫిలిం అయినా అందరికీ అంటే అన్ని ఫ్యామిలీలు చూసే విధంగా తో తీసినటువంటి సినిమా ఇది. అందుకే ప్రతి వారు కూడా దీన్ని చూడాలా. ప్రతి వారు రేపు 7వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది ఇది. మళ్ళీ అందరూ కూడా ఒకసారి చూసే పరిస్థితి వచ్చిందంటే అది ఏమనేది కూడా మనకు తెలిసిపోతుంది అనేదే ఈరోజు నేను చూసిన తర్వాత, అంటే ట్రైలర్ చూసిన తర్వాత చెప్పడం జరుగుతూ ఉంది. రేపు పూర్తి చూస్తే ఆ బాధ తట్టుకోలేం మనం అనేది కూడా ఈ సినిమాలో చూసిన వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే ప్రొడ్యూసర్లు కూడా సపోర్ట్ చేసినారు, డైరెక్టర్లు సపోర్ట్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఇండస్ట్రీతో ఎదగాలంటేనే కష్టం. ఒక రెండు ఫ్యామిలీలు మాత్రమే బాగా అయిపోలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇట్లా చిన్న సినిమాలు తీయాలన్నప్పుడు చాలా సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఆ సపోర్ట్ ఉంటేనే ఇండస్ట్రీస్తో పైకి వచ్చేదానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమాని కూడా దా సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చారు, అంత ఆశీర్వాదం చేశారు. ఆయన అన్ని విధాలుగా ఆయన కూడా అందరిని పిలిచి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే ఇంకా సినిమా రిలీజ్ అప్పుడు కానీ వాళ్ళు సపోర్ట్ తీసుకునే ముందుకు పోయినాడు మనం రాజు. ఏదన్నా చాలా సంతోషం ఇది. ఈ సినిమాని అందరూ చూడండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా చూస్తాను ఈ సినిమా అని చెప్పేసి కూడా, నేను మామూలు సినిమాలే చూడను. ఈ సినిమాల మీద ఖచ్చితంగా మన ఆదోని పిల్లోడు తీసినాడు కాబట్టి, మన యువకుడు తీసినాడు కాబట్టి, మన కొడుకుతో సామాన్యమైన పిల్లోడు మనకు తీసినాడు కాబట్టి మనకి ముఖ్యంగా మన మనోజ్ కూడా ఫ్రెండు. ఇంకంతా మన పిల్లోళ్ళంతా ఇక్కడే ఉన్న సాయి, ఇంకా మిగతా ఆచారి, ఇంకా మిగతా వాళ్ళంతా కూడా సపోర్ట్గా నిలబడినారు ఆ పిల్లోనికి. ఎందుకంటే మోరల్ సపోర్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒకటి పని చేసినప్పుడు నాకు సపోర్ట్ అనేది ఉంటే అది ఎట్లయినా ఉన్ని సపోర్ట్ ఉన్నా అంటే పవర్ వేరు. అందుకే నా సపోర్ట్ కూడా ఎప్పటికీ వాళ్ళకు ఉంటా అని చెప్పేసి ఇంకా మంచి ఫిలిం తీయాల, ఇంకా మా పిల్లోడు ఎదగల అనేది. ఎందుకంటే జనానికి అర్థమయ్యే సినిమాలు ఇప్పుడు సినిమాలు చాలామంది తీస్తున్నారు కానీ దాంట్లో ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ ఫిలిమ్స్ ఇట్లా అంటే కుటుంబానికి సంబంధించిన సెంటిమెంట్ ఫిలింలతో పాటు ఇది కూడా మంచి, అంటే ఇట్లుంటుంది వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో అనేది బాగా తీసిన సినిమా అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదన్నా చాలా సంతోషం. ఈరోజు మా దగ్గరకు వచ్చి మాకు ట్రైలర్ చూపించి మా ఆశీర్వాదం తీసుకొని మా సపోర్ట్ కూడా ఫిలిం చూసేదానికి కూడా అవకాశం ఇస్తారు కాబట్టి ప్రతి స్కూల్లో ఈ సినిమా చూసే విధంగా అందరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా వీళ్ళు కూడా కలుస్తారు అందరినీ, ఎందుకంటే ఒక షో రోజు ఒక షోని ఆ పిల్లోళ్ళని చూపించారు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా మన వాళ్ళందరూ చెప్పారు, ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు చాలామంది. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళతో మాట్లాడి
ఈ ఫిలిం చూసే విధంగా కూడా నేను తప్పకుండా సహకరిస్తాను అని చెప్పేసి, ఇప్పుడు కిడ్డీ ఉంది, అక్షర స్కూల్ ఉంది, మన భాష్యం ఉంది, ఇంకా చైతన్య ఉంది, అన్ని అన్ని స్కూళ్ళు కూడా చెప్తాను. ఇంకా మిగతా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఏదైనా సపోర్ట్ చేసి చూపిస్తే బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను. థ్యాంక్ యూ. ఆదోనిలో శ్రీ సాయి ఆదోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్, షార్ప్ చేప ముఖద్వారంతో సెల్ఫీ షోతో ఆర్టీసీ బస్టాండ్ మైదానములో, ఆదోని కొత్త బస్టాండ్ ఆస్పరి రోడ్ ఆదోనిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. శ్రీ సాయి ఆదోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ ఆదోని పిల్లలకు పెద్దలకు వినోదాత్మకంగా ఆహ్లాదకరమైన ఆకర్షణమైన ఐటమ్స్ ప్రత్యేకతతో శ్రీ సాయి ఆదోని ఆక్వాసిటీ.